ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు అర్థం లేనటువంటివి ఎందుకంటే వాలంటరీ వ్యవస్థ గురించి ఆయనకి ఏ విషయం కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఈరోజు వాలంటరీ వ్యవస్థ ద్వారా గ్రామ సచివాలయాల ద్వారా వాలంటరీ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడంటే గ్రామ స్థాయిలో క్షేత్ర స్థాయిలో ప్రతి ఒక్క గడపకు వెళ్ళి వారి యొక్క బాగోగులు చూచి ఆ బాగోగులని కరెక్ట్ గా జరుగుతున్నాయా లేవా అన్నటువంటి దాన్ని కూడా సచివాలయ వ్యవస్థలో ప్రత్యేకంగా రాష్ట్రంలో పని చేస్తున్నటువంటి అధికారుల దృష్టికి తీసుకురావడానికి కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే ఈ యొక్క వాలంటీర్లే వాలంటీర్లు ఈ రోజు వారు వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఉదాహరణకి వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి అర్హత లేదు ఎందుకంటే కోవిడ్ సమయంలో కూడా ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు అడ్రస్ గల్లందు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు ఆ రెండు సంవత్సరాలు ఎక్కడ దాక్కున్నాడో కూడా తెలియదు ఆ టైంలో వాలంటీర్లు ప్రాణాన్ని పణంగా పెట్టి ఆఖరికి ఎవరైతే చావు బతుకుల్లో కొట్టుకులాడుతున్నారో వారిని అందరిని హక్కును చేర్చుకొని ఆసుపత్రికి తీసుకెళ్ళి ఆంబులెన్స్లోన లేకపోతే వారికి బాగోగులు చేస్తున్నటువంటి పరిస్థితి అందరూ చూశారు ప్రపంచం చూసింది ఆంధ్రప్రదేశ్ చూసింది భారతదేశం చూసింది ఈరోజు ఎంప్లాయ్మెంట్ ఒక్క విషయం ఆలోచించండి వారికి ఇచ్చే జీతం తక్కువ అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క చేస్తున్నటువంటి పనులు ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఈరోజు అనేకమైనటువంటి వనరులు మనకు లేవు అయినప్పటికి కూడా వారికి కాస్తో కోస్తో ఉపాధి కల్పిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు వారిని ఒక పక్కన ఆదుకుంటూ వారి ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపించుకునేటువంటిది చాలా మంచి పని ఈరోజు అందరూ హర్షిస్తున్నటువంటి పని ఈరోజు భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ యొక్క మంచి కార్యక్రమాలని మిగిలినటువంటి ముఖ్యమంత్రులు భారతదేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలు కూడా ఇక్కడికొచ్చి తెలుసుకొని ఇదే విధమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి వారు కూడా ఆలోచనలో ఉన్నారనేటువంటి విషయం అందరికీ తెలుసన్నమాట ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి ఆలోచనలు చేసినా పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటంటే అతను పార్టీ పెట్టింది ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వాన్ని మోయడానికి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడానికి మాత్రమే ఆయనకు ఒక ఎజెండా లేదు ఒక ఆలోచన లేదు ఒక పద్ధతి లేదు ఏ కాటికి ఆయన కోసం ఆయన పల్లకీలు మోయటం చంద్రబాబు నాయుడు గారిని టీడీపీని ఎత్తుకొని ముందుకు వెళ్ళటమే కానీ రెండో విషయం మాత్రం అతనికి అసలు ఏమీ లేదనేటువంటి విషయాన్ని అందరికీ తెలుసు ఈరోజు.